నిర్మల్ జిల్లాలో 65 ఏళ్ల క్రితం నిర్మించిన కడెం జలాశయం గేట్లు ఈ ఏడాది కూడా మొరాయించాయి. గత సంవత్సరం జూలైలోను ఇలాంటి పరిస్థితే తలెత్తి ఆనకట్టకు ముప్పువాటిల్లే పరిస్థితి ఎదురైంది. వరద ఉద్రతికి జలాశయం నిండుకుండలా మారింది. గేట్లు ఎత్తే సమయంలో 2 గేట్లు మొరాయించాయి. ఒక్కసారిగా ఏకంగా 6.80 లక్షల క్యూసెక్ల వరద రావడంతో ప్రాజెక్టు ముంపునకు గురైంది. వరద గేట్లకున్న మోటార్లన్నీ నేటమునిగాయి. 2 గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి. ఏప్రాన్ స్పిల్వే గేట్లకు మధ్యనున్న డివైడర్ గోడలు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలు 2 రోజుల పాటు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీశారు. అతి కష్టం మీద పరిస్థితి అదుపులోకి రాగా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులు పగడ్బందీగా చేయకుండా పైపై మెరుగులతో నెట్టుకొచ్చారు. వరద వచ్చాక చూద్దామన్నట్టుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ ఏడాది మరోసారి దిగువ గ్రామాల ప్రజలు ముప్పు ముంగిట బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి వరద ఉధృతంగా రావడంతో అధికారులు మొత్తం 18 గేట్లు ఎత్తేందుకు యత్నించారు. వాటిలో 9 మాత్రమే తెరుచుకున్నాయి. మిగతా 9ంటిలో 2ంటికి కౌంటర్ వెయిట్లు బిగించని కారణంగా మరో 7 సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల పైకి ఎత్తడం ఇబ్బందికరమైంది. విద్యుత్ మోటార్ల ద్వారా గేట్లు పైకి లేవకపోవడంతో స్థానిక యువకులు సిబ్బంది కలిసి చేతులతో హ్యాండిల్ తిప్పుతూ అతి కష్టం మీద 3ంటిని ఎత్తగలిగారు. సాయంకాలం వరకు నిపుణుల సాయంతో మరో 2 గేట్లు పాక్షికంగా ఎత్తారు. 14 గేట్ల ద్వారా ఎగువ నుంచి వచ్చిన 172,000 క్యూసెక్ల వరదను అదే స్థాయిలో కిందికి వదిలారు. రెండేళ్లుగా కడెం జలాశయం వరద గేట్లకు సాంకేతిక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది వర్షాకాలానికి సిద్ధంగా ఉంచాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. ప్రాజెక్టు సందర్శనకు మేలో వచ్చిన ఈఎన్సీ బృందం కౌంటర్ వెయిట్లను జూన్ 10 నాటికి బిగించాలని ఆదేశించినా సరైన స్పందన రాలేదు. ఏప్రాన్ స్పిల్వే డివైడర్ వాల్స్ మరమ్మతులకు ప్రభుత్వం 1,44,00,000 లక్షలను ఆలస్యంగా మంజూరు చేయడంతో టెండర్ పూర్తవక పనులు చేపట్టలేదు. దెబ్బతిన్న వరద గేట్లను మోటార్లను స్థానిక సిబ్బందితోనే మరమ్మతు చేయించారు. ఈ నిర్లక్ష్యం కారణంగా మరోసారి గేట్లు మొరాయించాయి. తరచుగా తలెత్తుతున్న సమస్యలు, భారీ వరదల వేళ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కడెం ప్రాజెక్టు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు వేడుకుంటున్నారు.